నమస్తే రాఘవేంద్ర గారు నమస్తే విష్ణు గారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఈ పాయింట్ అండ్ ఫిగర్స్ విధంగా చేస్తారు సో దాని గురించి విష్ణు గారు బెస్ట్ క్వశ్చన్ అండి చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఆప్షన్ ట్రేడింగ్ని కూడా ఇదే మెథడ్స్ యూజ్ చేసి చేస్తానండి రిలేటివ్ స్ట్రెంగ్త్ హెల్ప్ తీసుకుంటాను నేను ఫస్ట్ నేను మీకు చెప్పాను ఇన్వెస్టింగ్ నుంచి ట్రేడింగ్ ఇంట్రాడే వరకు ఇప్పుడు నేను మీకు చూపించే ఎగ్జాంపుల్స్ ఇంట్రాడే స్టాక్స్ ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఆ తర్వాత ఆప్షన్ బయంగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ యొక్క అన్నీ నేను మీకు చూపిస్తాను ఆఫ్ అండ్గా మనకి చూస్తూ ఉండేది ఆప్షన్ బై చేసుకున్నాక రిటైల్ ట్రేడర్స్ వాళ్ళ ఆప్షన్ అనేది డీకే అయిపోయి అందులో మనీ లాస్ అవుతూ ఉంటారు అలా ఇప్పుడు మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఎందుకు యూజ్ చేస్తున్నాం విష్ణు గారు ఆ స్టాక్కి స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్లో మీరు ఆప్షన్ ట్రేడింగ్ తీసుకున్నట్లయితే ఆప్షన్ బయింగ్ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు ఏ విధంగా బై యూజింగ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇప్పుడు నేను మీకు దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ట్రేడ్ ఇద్దరు ట్రేడర్స్ అండి ఆప్షన్స్లో టూ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ ఒకటి డిస్క్రిప్షనరీ నాన్ డిస్క్రిప్షనరీ డిస్క్రిప్షనరీ అంటే మీకు గ్రీక్స్ని యూస్ చేసి ట్రేడ్ చేసేది ఓకే అది డిఫరెంట్ కాన్సెప్ట్ నేను నాన్ డిస్క్రిప్షనరీ ట్రేడింగ్ చేస్తానండి నైంటీ పర్సెంట్ ఇది చేస్తారు ఎందుకు నేను నెక్స్ట్ ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి నేను టైం వేస్ట్ ఎందుకు చేయాలి చార్ట్స్ యూజ్ చేసే నేను ఎందుకు ట్రేడ్ తీసుకోకూడదు అనేది నేను ఆలోచించినది సో దాని ప్రకారంగా నేను డిస్క్రిప్షనరీ వైపు కాకుండా నాన్ డిస్క్రిప్షనరీ ఆప్షన్స్లో కూడా గ్రీక్స్ని యూస్ చేయకుండా చార్ట్స్ ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ స్టాక్ ఆప్షన్స్ ఇండెక్స్ ఆప్షన్స్ని కూడా నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను ఫస్ట్ ఈజ్ హెచ్యుఎల్ అండి హిందుస్థాన్ యూనిలీవర్ ఈ హిందుస్థాన్ యూనిలీవర్ చార్ట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది రైట్ అండి సో చూడండి ఇది నేను వన్ అవర్ టైం ఫ్రేమ్స్లో తీసుకున్నాను ఓకే ఇక్కడ చూడండి మనకి ఫోర్టీన్త్ ఓకే ట్వెల్త్ ఆగస్ట్ మనకి అవుట్స్ అనేది ఇచ్చింది ఆ తర్వాత సిక్స్టీన్త్ ఆగస్ట్ ట్వెల్త్ తర్వాత థర్టీన్త్ ఏవీ సైడ్ వేస్లో ఉందండి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ హాలిడేస్ సాటర్డే సండే సిక్స్టీన్త్ మరలా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది రైట్ ఇప్పుడు జనరలీ ఈ ట్రేడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆప్షన్స్లో కానీ ఇక్కడ నేనేం చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మల్టీలెగ్ చార్ట్ అండి ఎల్స్ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ దీన్నే టెక్నికల్గా మాట్లాడాలి ఆప్షన్స్ భాషలో మాట్లాడాలంటే దిస్ ఇస్ బుల్ కాల్ స్ప్రెడ్ చార్ట్ రైట్ సో ఇక్కడ మీరు చూడండి ట్వెల్త్ ఆగస్ట్ మనకి బ్రేక్అవుట్ అనేది కనిపించింది కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లైన్ అబౌవ్ సిక్స్టీన్త్ ఆగస్ట్ మనకి బై కనిపించింది ఇది రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ అండి ఓకే రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్లో నాకు ఒక్కసారి సిక్స్టీన్త్ ఆగస్ట్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు మనం ప్రైస్ చార్ట్లోకి వెళ్దాం ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎందుకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ తీసుకున్నాను అని అడుగుతూ ఉంటారు ఎందుకు అంటే మనకి హిందుస్థాన్ యూనిలివర్ బ్రేక్ బ్రేక్అవుట్ ప్రైస్ ఎంత టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాబట్టి ఓకే అండి సో ఇప్పుడు మల్టీలెగ్ చార్ట్ మనం చూద్దాము మల్టీ లెగ్ చార్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఇది పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ చూడండి సిక్స్టీన్త్ పదింటికి మనకి అవుట్ వచ్చింది మీకు ఇందాకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే మనం ఎంట్రీస్ తీసుకోవచ్చండి అండి అని ఇది నా మన ఎంట్రీస్ అండి ఇది అవుట్ తర్వాత మన ఎంట్రీ మనం స్టాప్ లాస్ అనేది దీన్ని బిలో పెట్టుకోవచ్చు అండి ఓకే ఆ తర్వాత చూడండి మనకి కంటిన్యూస్గా ఫార్టీ వన్ లెవెల్స్ నుంచి టూ థర్టీ లెవెల్స్ అండి వితిన్ టూ డేస్ ఇక్కడ నేనేం చేశానండి ఆబ్జెక్టివిటీని యూస్ చేశాను సింపుల్గా ఉండటానికి అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ని యూస్ చేశాను ఇలా దీనివల్ల మనం మనీ లూజ్ అవ్వండి అక్కడ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది ఇక్కడ ప్యాటర్న్ చూపిస్తుంది బై చేసుకోండి అని సో మనకి డైరెక్షన్ అనేది ఉంది ఇది బుల్లిష్ ట్రేడ్ అండి హిందుస్థాన్ యూని లివర్ ఇది జరిగింది టూ డేస్ బ్యాక్ ట్రేడ్ ఓకే ఇప్పుడు నేను మీకు చూపించేది బేరిస్ ట్రేడ్ అండి ఓకే బేరిస్ ట్రేడ్లో సేమ్ ఫినామినా అండి నేను ఇక్కడ టాటా స్టీల్ది తీసుకుంటున్నానండి టాటా స్టీల్ ఇదిగోండి ఈ చార్ట్ మనకి క్లియర్గా ఉంటుంది ఈ చార్ట్ చూడండి టాటా స్టీల్ మనకి ఇక్కడ అవుట్స్ ఇచ్చి ఈ లైన్ బిలో ఫాలో అయిందండి ఇది ఎప్పుడు జరిగింది టాటా స్టీల్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ఇరవై ఆగస్టున నైన్ ఫిఫ్టీన్కి బ్రేక్అవుట్ అయ్యింది ఓకే బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ నుంచి ఇప్పుడు నేను రిలేటివ్ స్ట్రెంగ్ ఛార్ట్కి వచ్చేసానండి అప్పుడు రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్లో చూడండి నాకు ఏం కనిపిస్తుంది రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్లో కూడా ఇది బేర్ పుట్ స్ప్రెడ్ అండి టెక్నికల్గా మాట్లాడాలంటే దీన్ని కూడా మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది హ్యాపీన్ అయింది క్లియర్గా ఉందండి అంటే రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్లో టాటా స్టీల్ అనేది ఇంకా పడుతుంది బాబు అని చెప్తుంది రైట్ అండి ఇది నైన్ ఫిఫ్టీన్ దగ్గర మనకి బ్రేక్అవుట్స్ వచ్చేసినాయి ఇప్పుడు మనం వెళ్ళి ప్రైస్ చార్ట్ చూద్దామండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి బ్రేక్ డౌన్ అండి ఎందుకు నేను ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాను చూడండి పిఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాను ఎందుకని మనకి టాటా స్టీల్ అనేది ఫాల్ అవటం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి చూడండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫాల్ అవటం మొదలుపెట్టింది ఎక్కడైతే మనం నైన్ ఫిఫ్టీన్కే వచ్చినా మనకు ఆపర్చునిటీ చూడండి విష్ణు గారు నేను అదే మెథడ్ యూజ్ చేస్తుందని ఓకే ఎప్పుడైతే ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తుంది ఇక్కడ ఎంట్రీస్ తీసుకుంటున్నాను ఆ తర్వాత ఆ ట్రెండ్ని అలా కంటిన్యూ చేస్తున్నాను సో చూడండి సెవెంటీ ఎయిట్ నుంచి ఆ రోజు మనం ట్రేడ్ తీసుకునే టైంకి వన్ ఫార్టీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ మన ఆప్షన్ అనేది సేమ్ డే మనకి డబల్ అయిపోయింది స్ట్రెంగ్త్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది ఆప్షన్ బయింగ్ సైడ్ ఇప్పుడు నేను మీకు ఇండెక్స్ సైడ్ కూడా చూపిస్తాను ఓకే ఇండెక్స్ పైన నిఫ్టీ ఆప్షన్ ట్రేడ్స్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడ్స్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి ఈ పాయింట్ అండ్ ఫిగర్ మీరు అన్నట్లు ఒక రేంజ్లో ట్రేడ్ అయిందండి ఇది నిన్నటి ఇది అండి నిన్నటిది ట్రేడ్ మీకు కనిపిస్తుంది కదా మనకి ఇది ట్వంటీ సిక్స్త్ అనేది ఎక్స్పైరీ బట్ ఇక్కడ మనం చూడండి ట్వంటీ ఫోర్త్ దట్ ఈస్ ఎస్టర్డే ఇది ఒక రేంజ్లో మార్కెట్ మూవ్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందండి విష్ణు గారు అగైన్ మనం చూడండి ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు కూడా అదే వాడుతున్నాం అదే స్ట్రాటజీని వాడుతున్నాం చూడండి లెవెన్కి మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఆ తర్వాత మనకి ఆ ప్రీవియస్ హై వెళ్ళింది ఆ రోజు డేలో నేను స్టాప్ లాస్ పెట్టుకొని రెండున్నర వరకు మనం చూసినట్లయితే మనం ఎక్కడి నుంచి అండి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఉంది లెవెన్ నుంచి కేవలం టూ థర్టీ అంటే మూడున్నర గంటల్లో మనకి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీకి వెళ్ళింది డేలో ఎయిటీ అంటే మనం ఎంట్రీస్ హండ్రెడ్ స్టాప్ లాస్ ఎయిటీ ట్వంటీ పాయింట్స్ స్టాప్ లాస్తో మనము ఫిఫ్టీ పాయింట్స్ని సంపాదించుకున్నాం ఓకే ఇదే విధంగా నేను మీకు బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను ఇది కూడా ఎస్టర్డే ట్రేడ్ చూడండి ఇక్కడ మనకి పదిం పావుకి ఇది యాంకర్ కాలం అంటానండి నేను ఈ పదిం పావుకి మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది మనం త్రీ ఫోర్ ట్వంటీ దగ్గర ఎస్ఎల్ వచ్చేసి త్రీ ట్వంటీ ఎందుకంటే డేలో హండ్రెడ్ పాయింట్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఎంత అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రిస్క్ తీసుకున్నాం మనం ఫోర్ ట్వంటీ నుంచి మనం ఎయిట్ ఫార్టీ డబల్లో ట్రేడ్ అవుతున్నాం టూ థర్టీకి సింపుల్ ఎగ్జిక్యూషన్ చాలా సింపుల్గా మనం చేయొచ్చండి ఓకే ఇదే మెథడ్ నేను ఆప్షన్ సెల్లింగ్కి కూడా అడుగుతూ ఉంటారండి ఆప్షన్ సెల్లింగ్ కూడా నేను చేస్తానండి దీన్ని స్ట్రాడల్ సెల్ సెల్లింగ్ అంటారండి స్ట్రాడల్ సెల్లింగ్ జనరల్గా అందరూ డిస్క్రి డిస్క్రిషనరీగా చేస్తూ ఉంటారు బట్ ఇది నాన్ డిస్క్రిషనరీ చార్ట్స్ యూస్ చేసి చూడండి ఒక విషయం చూడండి విష్ణు గారు చార్ట్ అనేది ఫాలో అవుతుందా ఈ మూవింగ్ యావరేజెస్ ఫాలో అవుతున్నాయా ఫాలోంగ్ సైడ్లో ఉన్నాయా స్టీప్గా ఉన్నాయి కదండి అంటే ఈ చార్ట్ అనేది వీక్గా ఉంది సో దీన్ని మనం ఇక్కడ షార్ట్ తీసుకొని ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ అబౌవ్ మనకి ఫాలో త్రీ ఇస్తుందో అక్కడ మనం ఎగ్జిట్ అవుతాం మరలా ఈ మూవింగ్ యావరేజ్ కింద వచ్చేస్తే మరలా చూడండి దీన్ని మనం షార్ట్ చేసుకుంటూ వెళ్తాం సో మనం చూడండి ఏ సిక్స్ హండ్రెడ్ దగ్గర మనం షార్ట్ చేసినట్లయితే మధ్యలో మనం ఇక్కడ ఫోర్ హండ్రెడ్ దగ్గర మళ్ళీ దాన్ని బుక్ చేసుకున్నాం అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ మనం ప్రాఫిట్ అగైన్ మరలా మనం త్రీ ఫిఫ్టీ దగ్గర మనం షార్ట్ చేస్తే వన్ ఫిఫ్టీ దగ్గర ఉన్నాం వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఇదంతా కూడా విత్ ఇన్ త్రీ వీక్స్ అండి త్రీ వీక్స్లో మనకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ విచ్ ఇస్ ట్వంటీ థౌజండ్ అదే మెథడ్ అండి అదే మెథడ్ ఇంట్రాడేక్ ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఒకటి స్వింగ్ పొజిషన్కి వేరు వేరుగా కాదు ఆప్షన్ బయింగ్కి స్టాక్స్ ఆప్షన్ బయింగ్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి దీనివల్ల ఎంత ఈజీ అయిపోతుంది చూడండి లైఫ్ ట్రేడర్ లైఫ్ ఈజీ అయితే తను సక్సెస్కి చాలా దగ్గరగా ఉన్నట్లు అది విష్ణు గారు